పరమానందయ్య శిష్యుల కథ పూర్వం ఆంధ్రప్రదేశ్లోని కళింగ దేశంలో పరమానందపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో పరమానందయ్య అనబడే బ్రాహ్మడు నివసిస్తూ ఉండేవాడు పరమానందయ్య గారి పూర్వీకులందరూ పండితులే అందుకే ఆ కుటుంబాన్ని పండిత కుటుంబం అనేవారు చుట్టుపక్కల నలభై ఊళ్ళలో బ్రాహ్మలు ఎవ్వరూ లేరు ఆ కారణంగా పరమానందయ్య గారినే ఆ ప్రజలందరూ పండితుడిగా ఆరాధించేవారు ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా ఆయన్నే సలహా అడిగి మరీ చేసేవారు ఆయన కుటుంబ పోషణకు సరిపడా ధనం ధాన్యం ఆ గ్రామంలోని వారు చుట్టుపక్కల ఉండే గ్రామాల వారు సమకూరుస్తూ ఉండేవారు పరమానందయ్య దంపతులు నిశ్చింతగా కాలం వెళ్ళబుచ్చేవారు పరమానందయ్య పండితుడే కాదు చిట్కా వైద్యం కూడా చేస్తూ ఉండేవాళ్ళు అందుకే ఆయనంటే ప్రజలకు వల్లబాలిన అభిమానం పరమానందయ్య గారి భార్య సుందరమ్మ ఆమెకి భర్త అంటే గౌరవం ఆయన అంటే ప్రాణం కూడాను అనుకూలవతి అయిన భార్య ఆమె అంతకు మించి స్వర్గం ఉండదు కదా మరి ఈ దంపతులు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండేవారు ఇలా గడుస్తుండగా ఊరు పేరు లేని పన్నెండు మంది బ్రాహ్మలు అలా తిరగసాగారు పాపం వాళ్ళు ఎవరో ఏమిటో కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళని చూసి పరమానందయ్య గారు జాలిపడి తన శిష్యులుగా తన ఇంటికి తీసుకొని వచ్చి విద్యాబోధన చేసేవారు వాళ్ళు కూడా ఆయన దగ్గర విద్యను అభ్యసించేవారు పరమానందయ్య గారి భార్య సుందరమ్మ కూడా వాళ్ళని బిడ్డలుగా చూసుకునేది ఆ పరమానందయ్య శిష్యులు మహర్షులని శాపవశాత్తు అలా తయారయ్యారని ఒక కథనం ఉంది ఆ శిష్యులు ఆయనకు సహాయ సహకారాలు అందించేవారు పరమానందయ్య గారు రాజగురువు కూడా ఇది పరమానందయ్య గారి జీవిత విశేషం ఇక ఆయన శిష్యుల కథలు కోకళ్ళలు అందులో కొన్ని ఇప్పుడు తెలుసుకుందామా ఒకసారి పరమానందయ్య గారు తన భార్యతో కలిసి ప్రయాణం చేయవలసి వచ్చింది ఆ కాలంలో సామాన్యుల ప్రయాణం అంటే రెండేట్ల బండే కదా సామాన్లు బండిలో వేయించి తను తన భార్య బండెక్కి కూర్చున్నారు బండితో పాటు శిష్యులు నడవసాగారు గురువును విడిచి శిష్యులు ఉండలేరు శిష్యుల్ని వదిలి గురువుగారు ఉండలేరు అది గురు శిష్యుల అనుబంధం అయినా పరమానందయ్య గారి భార్య చెబుతూనే ఉంది పెళ్ళికెళ్తూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళినట్టు వీళ్ళెందుకండి అని ఆవిడ మాట ఆయన వినలేదు పోనీలేదు రాని పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అన్నారు పరమానందయ్య గారు సరే ఇంతకీ అంతా కలిపి బయలుదేరారు ఆ బండి ఉయ్యాల్లా ఊగుతుందేమో ఆయనకి నిద్ర వచ్చేసింది భర్త నిద్ర అవుతుంటే తనకి ఏ తోచుబాటు కాక ఆవిడ కూడా నిద్రపోయింది కానీ బండి ఎక్కే ముందు పరమానందయ్య గారు చెప్పారు శిష్యులకి ఏమనంటే ఎవర్రా శిష్యులు ఏవైనా కింద పడతాయేమో కాస్త చూస్తూ ఉండండి అని సరే గురువుగారు అన్నారు వాళ్ళంతా కొంతసేపటికి గురుపత్నికి మెలకువ వచ్చింది దాహం వేసి నీళ్లు తాగుదామని చెంబు కోసం వెతికింది ఎక్కడా కనపడలేదు ఆవిడ శిష్యుల్ని పిలిచి ఎవర్రా చెంబు కనిపించలేదు మీరేమైనా చూసారా అని అడిగారు దానికి వాళ్ళు ఇందాకే కింద పడిపోయింది కదండి అని చెప్పారు ఓరి మీ తెలివి దొంగలదోలా కింద పడిపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నారా తీయద్దు అని దెబ్బలాడి ఇంకో చెంబులో నీళ్లు ఉంటే తాగి పడుకున్నారు మళ్ళీ ఈసారి గురువుగారికి మెలకు వచ్చింది అక్కడ నీళ్ల చెంబు ఉందేమోనని వెతికారు ఆయన ఇంకేముంది బండిలో చెంబు లేదు చెంబు కనపడట్లేదు ఏమైందర్రా అని అడిగారు గురువుగారు చెంబు బండిలో నుంచి కింద పడిపోయింది కదండి అని చెప్పారు అదేమిటి కింద పడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా అని అడిగారు గురువుగారు మీరే కదండి ఏమైనా కింద పడతాయేమో చూస్తూ ఉండమని చెప్పారు గురువుగారు ఏదైనా మేము మీరు చెప్పినట్టే చేస్తాం గురువుగారు అన్నారు దాంతో గురుపత్నికి ఒళ్ళు మండింది ఓరి సన్నాజి వధవల్లారా కింద పడతాయేమో చూస్తూ ఉండండి అంటే పడిపోతున్నవన్నీ చూస్తూ ఉండిపోమని కాదు ఏమైనా కింద పడితే తీసి బండిలో పెట్టమని అర్థమైందా ఇంకోసారి ఏమైనా కింద పడితే తీసి పైన పెట్టలేదనుకో కాళ్ళు ఎరగ్గొట్టేస్తాను మీకు అని గట్టిగా దెబ్బలాడింది అలాగేనండి అన్నారు వాళ్ళు అలా బండి కొంత దూరం వెళ్ళేటప్పటికీ పరమానందయ్య గారికి ఆయన భార్యకి నిద్ర వచ్చింది వాళ్ళు మళ్ళీ నిద్రపోయారు శిష్యులు మాత్రం బండి వెనకాలే నడుస్తూ ఉన్నారు అలా కొంత దూరం వెళ్ళాక ఎడ్లు పేడ వేసాయి ఆ పేడ టపా టపా అంటూ కింద పడేటప్పటికీ రేయ్ ఏవో కింద పడ్డాయిరా తిరిగి పైన వేయకపోతే గురువుగారు మనల్ని తిడతారు అనుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పేడని బండిలోకి విసిరారు అలా విసరడంలో గురువుగారి మొహం మీద గురుపత్ని మొహం మీద పేడ పడింది దాంతో వాళ్ళిద్దరూ తుళ్ళిపడి నిద్రలేచారు ఏమిటర్రా సుంటల్లారా సన్నాసుల్లారా ఏమిటి మీరు చేసే పని అంటూ గురుపత్ని పడింది వాళ్ళ మీద అందుకు శిష్యులు గురువుగారు మీరే కదండి ఏవైనా కింద పడితే బండిలోకి విసిరేయమని చెప్పారు మీరు చెప్పిందే కదండి మేము చేశాము అన్నారు వాళ్ళు అమాయకంగా మొహం పెట్టి పాపం పరమానందయ్య గారికి ఆయన భార్యకి ఏం చేయాలో తోచలేదు ఇది పరమానందయ్య గారి శిష్యుల కథ